నెల్లూరు జిల్లా కొడవలూరులో అమానుషం చోటు చేసుకుంది. గ్రీన్ హౌస్ అగ్రో ప్రొడక్ట్స్ కంపెనీలో పనిచేస్తున్న చిన్ని కృష్ణయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీ ముందు మృతదేహంతో బయటాయించి నిరసన చేపట్టారు. తమ బిడ్డని అన్యాయంగా చంపేశారని ఆరోపించారు. రొయ్యలను ఒక లారీలో నుండి మరో లారీలో మారుస్తున్న క్రమంలో లారీ వెనక్కి తీస్తున్న నేపథ్యంలో అతనికి తగిలిందని యాజమాన్యం చెప్తున్నారు. హాస్పిటల్కు తీసుకెళ్లగా కృష్ణయ్య మృతి చెందారని అంటున్నారు. అయితే ఈ మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. पन वाल कुट जगे पैस्थिंद का अभी ऊर्जा उड़े वाले उदय फैक्टरी जी हास्पल अच्छे मैं आस्पत्र अच्छे अब चल नियर पार्लपल ग्रामपल्ली अगर उदय चल ఎందుకు చనిపోయారో దేనికి చనిపోయారో తెలియదండి. అతనికి మాత్రం ముగ్గురు ఆడపిల్లలండి. ఇంకా ముస్లిం తల్లిదండ్రులు వచ్చి ముస్లిం అండి. అడిగితే మాత్రం మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, ఏదేదో మాట్లాడుకుంటారండి. అడిగితే మేము కమిటీ ఉంది, మేము మాట్లాడుకోవాలా? ఆ పిల్లలకి న్యాయం చేయాలని పోలీసు వాళ్ళకి, పోలీసు వాళ్ళు ఇంతవరకు రాలేదండి. పోలీసు వాళ్ళు ఇంతవరకు రాలేదు. మాట్లాడమంటే కేసు కనీసం ఈ ఫ్యాక్టరీ నుంచి కనీసం ఒక కిలోమీటర్ ఉందండి స్టేషన్. కనీసం ఏం జరిగింది ఏమి అని కూడా పట్టించుకోవట్లేదు పరిస్థితి సార్. పోలీసు వాళ్ళు కనీసం రాను పోవాలా, ఎందుకు చనిపోయారని కూడా అడగలేదు సార్. 11 గంటలు జరిగింది సార్, ఇంతవరకు రాలేదు. ఆ బిడ్డలు మాత్రం, ఆ బిడ్డల కుటుంబాల పరిస్థితి ఏందని అడిగితే మేము కమిటీ ఉన్నాం, నలుగురు మాట్లాడుకోవాలా, మీరు నలుగురు కూర్చోండి మాట్లాడాలని మమ్మల్ని తీసుకొచ్చి మధ్యాహ్నం 2 గంటలకు తీసుకొచ్చారండి. ఇంతవరకు ఏం మాట్లాడటం లేదు, ఏం పరిష్కారం దీని గురించి పరిష్కారమే కావటం లేదు.